खम्मम जिल्लाकु चेंदिन चेन्नम शेट्टी गोपीनाथ जातीय राष्ट्र स्थाई क्विज पोटीलो पाल्गोनी तन उत्तम प्रतिभतो पलुवुरी मन्ननलु पोंदुतुन्नाडु। निरुपेद व्यवसाय कुटुंबं नुंडि वच्चिन गोपीनाथ प्रतिभपै दूरदर्शन अंदिस्तोन्न प्रत्येक कथनं। खम्मम जिल्लाकु चेंदिन चेन्नम शेट्टी गोपीनाथ जातीय राष्ट्र स्थाईलो जरिगिन विविध पोटीलो पाल्गोनी प्रथम स्थानं साधिंचडंतो अंदरि मन्ननलु पोंदुतुन्नाडु। गोपीनाथ निरुपेद व्यवसाय कुटुंबं ग्रामीण प्रांतंलो प्रभुत्व पाठशाल कलाशालल्लो चदुवुकुंटू व्यासरचन वक्तृत्व पोटील पट्ल आसक्ति पेंचुकुन्नारु। जातीय स्थायिलो उत्तम प्रतिभ कनबर्चि राष्ट्रपति प्रधानमंत्री चेतुल मीदुगा बहुमतुलु कूडा अंदुकुन्नारु। भारत एन्निकल संघं आध्वर्यंलो जनवरी 26 संदर्भंगा जरिगिन क्विज पोटील्लो प्रथम स्थानं साधिंचाडु। ఇటీవల హైదరాబాద్లో 31 జిల్లాల విజేతలకు రాష్ట్ర స్థాయిలో జరిగిన క్విజ్ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానం దక్కించుకున్నాడు। ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చాడు। న్యూఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో డిసెంబర్ నెలలో జరిగిన సుశాసన్ దివస్ కార్యక్రమంలో ప్రసంగించి ఆకట్టుకున్నాడు। దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు। మదన్ మోహన్ మాలవీయ జీవితం, విద్యారంగం కోసం చేసిన సేవలు, బెనారస్ విశ్వవిద్యాలయం స్థాపనలో ఆయన పాత్రను వివరించాడు। నా పేరు చెన్నం శెట్టి గోపినాథ్, మాది ఎరుపాలెం విలేజ్, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం। నాకు ఈ కాంపిటీషన్ సెలెక్ట్ అవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నేను ప్రత్యక్షంగా చూశాను। ఈ కాంపిటీషన్ మొత్తం 25 మందిని సెలెక్ట్ చేశారు జాతీయ స్థాయిలో। ఈ 25 మందికి మళ్ళీ కాంపిటీషన్ పెట్టి 7గురు స్పీకర్ను ఉత్తమ ప్రతిభ కనబర్చిన 7గురు స్పీకర్ని ఆ పార్లమెంట్లో మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు మా అందరికీ। నాకు ఈ చిన్నప్పటి నుంచి కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, సో ఇక్కడ నాకు ఎస్ఏ కాంపిటీషన్స్, డిబేట్ కాంపిటీషన్స్, ఎలక్ట్యూషన్ పోటీలు వీటన్నిటిలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వచ్చింది। సో దీనివల్ల నేను 5 జాతీయ స్థాయి, 4 రాష్ట్ర స్థాయి, మరి ఎన్నో జిల్లా స్థాయి, మండల స్థాయి పోటీలు నేను ఈ పార్లమెంట్ యొక్క ఖర్చులు అంతా కూడా వాళ్ళే ఎక్స్పెన్స్ చేశారు। అక్కడ పార్లమెంట్ నుంచి నాకు మీరు రాష్ట్ర నేషనల్ యూత్ పార్లమెంట్లో పార్టిసిపేట్ చేశారు కదా, మీ యొక్క ప్రతిభ చూసి మేము పిలిచామని చెప్పారు। మాకు అక్కడ రాజ్యసభ, లోక్సభ మరియు పార్లమెంట్ మొత్తం మాకు చూపించారు। మళ్ళీ అదే కాకుండా అక్కడ ఎలా జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్పీకర్స్ మాట్లాడే విధానాలు ఎలా ఉంటాయి, అక్కడ వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ ఎలా జరిపిస్తారు మా అందరికి వివరించారు। సో నాకైతే ఇది ఒక మరపులేని అనుభవంగా నేను ఫీల్ అవుతాను। బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్।